అందరికీ నమస్కారం వేదిక మీద ఉన్న సీనియర్ మోస్ట్ ప్రొడ్యూసర్ దానయ్య గారికి అలాగే కోన వెంకట గారికి మా అంజలికి అండ్ ఆల్ మై ఫ్రెండ్స్ రాజేష్ రెడ్డి శంకర్ అండ్ యాదవరాజు గారు అందరికీ నమస్తే అండ్ ఈ సినిమా నేను చూశాను అండ్ అది చూడటం వల్ల ఆ సినిమా నచ్చడం వల్ల చాలా కాన్ఫిడెంట్గా నేను మీ ముందుకు వచ్చి ఈ సినిమా చాలా బాగుంది ఈ సినిమా చాలా థ్రిల్లింగ్గా ఉంది చాలా హారిఫిక్గా ఉంది అని చెప్పడం కోసం నేను వచ్చా నేను సినిమాలో అంటే నేను ఈ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ముందు సైట్ వచ్చింది తర్వాత వయసు వచ్చింది తర్వాత పొట్టొచ్చింది ఆ తర్వాత తెల్ల జుట్టు వచ్చింది ఇంటికేమో కలర్ హెయిర్ కలర్ వచ్చింది కానీ మా సత్యన్ రాజేష్కి వయసు మాత్రం రాలేదు అప్పటి నుంచి ఎట్లాగే ఉన్నాడు అతను నాకు ఇండస్ట్రీలో ఫస్ట్ ఫ్రెండ్ సత్యన్ రాజేష్ ఇద్దరం ఆల్మోస్ట్ ఇద్దరం ఒకటేసారి సీల్ ఓపెన్ అయింది అదే అలాగే సత్యనరాజేషన్ చూసి ఏమో నీకు వయసు రాధయ్య అంటే అసలు యాభై సినిమాలు అయినా సరే ఇంకా ఫస్ట్ ఫిలింలో ఎంత ఎలా ఉండేదో అలాగ ఉంటుంది ఇవిడ అంజలి గారు ఇది బిస్కెట్ కాదండి అండ్ ఐ విష్ అంజలి గ్రాండ్ సక్సెస్ షీఈ్ గ్రేట్ హ్యూమన్ బీయింగ్ ఎంత హ్యాపీగా ఆ అమ్మాయి ఫేస్ ఎంత స్మైల్లో ఎంత ప్యూరిటీ ఉంటుందో మనిషి కూడా అంత ప్యూర్ ఆవిడ ఆవిడెప్పుడు వర్కాహాలికు డెఫినెట్గా చాలా పెద్ద పెద్ద సినిమాలు ఇంకా చేస్తుంది చాలా సంవత్సరాలు ఇండస్ట్రీలో ఉంటుందని అదే రామానాయుడు గారు కూడా చివరిలో ఎప్పుడూ అడిగితే నేను మీ ఇండస్ట్రీ లాస్ట్లో మాట్లాడుతుంటే నాకు అంజలి అనే అమ్మాయి చాలా ఇష్టం అమ్మాయి చాలా మంచి యాక్టర్ అని చెప్పేవాడు అంతే కదా థ్యాంక్ యూ ఇందా మాట్లాడుకు అలాగే అదే అదే అలాగే ప్రవీణ్ లక్రాజు మై డియర్ ఫ్రెండ్ మ్యూజిక్ డైరెక్టర్ అయినా ఆయన ఈ సినిమాకి చేసిన పాటలు కానీ రీ రికార్డింగ్ మొత్తం సినిమా చూశాను కాబట్టి చెప్తున్నా ఓపెనింగ్ మిడిల్ సెకండ్ హాఫ్ హార హారర్ కానీ కామెడీ కానీ క్లైమాక్స్ మైండ్ బ్లోయింగ్గా ఉంది క్లైమాక్స్ అరెస్టింగ్ క్లైమాక్స్ మనం మధ్య మధ్యలో క్లా చప్పట్లు కొడుతూ సీట్ల నుంచి లేస్తూ మనం నవ్వుకుంటాం సినిమా నవ్వుతూ ఉంటాము హారర్ ఫీల్ అవుతాము అండ్ ఇట్స్ గోయింగ్ టు బి గ్రాండ్ సక్సెస్ దిస్ ఫిల్మ్ ఆల్ ద బెస్ట్ ద ఎంటైర్ టీమ్ శివ వెల్కమ్ టు తెలుగు ఇండస్ట్రీ ఇక నేను ఈసారి మీ కథలు కూడా తీస్తూ కోనా గారి గైడెన్స్లో చాలా మంచి హిట్లు కొట్టాలి నువ్వు అండ్ చోటా గారి ప్రసాద్ గారి గురించి కోనా గారు చెప్పారు ఆయన చాలా పెద్ద మంచి గైడింగ్ ఫోర్స్ అని చాలా ఓర్పుతో ఎందుకంటే ఎడిటర్ అంటేనే చాలా ఓర్పు ఉండాలి ప్రొడ్యూసర్ చెప్తా డైరెక్టర్ ఒకటి చెప్తా మధ్యలో ఆర్టిస్టులు వాడు చెప్తారు ఆ తర్వాత ఎవరో ఫ్రెండ్స్ చాలా అది ఇలా అంటారు వాళ్ళందరూ చెప్పిన మాట విని తనకు నచ్చింది చేస్తూ అది తనకు నచ్చింది మిగతా వాళ్ళకి నచ్చేట్టుగా హ్యాండిల్ చేస్తూ అది పెద్ద ప్రోగ్రామ్ అది అండ్ ఐ నో హౌ టఫ్ ఇట్ ఈస్ ఫర్ హిమ్ అండ్ ఆల్ ద బెస్ట్ ఎంటైర్ టీమ్ గాడ్ లెస్ థ్యాంక్ యూ thank you ravi thank you so much for coming and gracing the event now